అసలు కొట్టినటువంటి వారిని చూసి మరి ఆ యజమాని కనిపిస్తూ ఉన్నారు. దేవుడు కూడా సరిగినట్లయితే దేవుడు మనల్ని కూడా కనిపిస్తున్నాడు, మనల్ని కూడా శిక్షిస్తాడు ఇతరులు చూసి సరిపోతుంది. బాగుంటే నీకు అలాంటి స్థితిలో ఒక క్రైస్తవ విశ్వాసిగా యేసుని వెంబడించే బిడ్డగా ఈరోజు నేను అలాంటి స్థితిలో ఉన్నావా? దేవుడి జన్మ నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఈరోజు నన్ను హెచ్చరిక చేస్తున్నా. అక్కడ సమయం కూడా దేవుడి ఇష్టం లేదు. ఈరోజు మనం సమాధానాన్ని ఇవ్వాలి, ఇతరులు మనం బలపరచాలి, ఇతరుల్ని మనం దేవుని రాజ్యానికి నడిపించాలి. అందుకే యేసు ప్రభు సమాధానాన్ని కలిపించి ఆయన పుట్టక ముందే యేసు ప్రభు పేరు పెట్టారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి, సమాధానాన్ని కలిపించి ఆయన యేసు ప్రభు పుట్టక ముందే ఆయన సమాధాన అధిపతిగా మరి యేసు ప్రభు వారిని పిలిచినట్టు మా అనిపిస్తుంది.